నమస్కారం ఎస్సిటీ న్యూస్ కు స్వాగతం. నేను వినతి. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. కలిసికట్టుగా పనిచేసి ఏపీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామన్న సీఎం జగన్. సిబిఐ కోర్టు జగన్ పిటిషన్ తిరస్కరిస్తే తెలుగు తమ్ముళ్లు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. నేరారోపణకు పదవికి రాజీనామా చేయనవసరం లేదన్న అమ్మటి. పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్. పిసిసి అధ్యక్షుడు ఎంపికపై కసరత్తు చేస్తున్న ఏఐసిసి. గుంటూరు జిల్లాలో దారుణం. ఉపాధి లేక ఆత్మహత్యకు పాల్పడ్డ మరో భవన నిర్మాణ కార్మికుడు. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర ప్రజలంతా కలిసికట్టుగా పనిచేస్తే విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చునని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తమ ప్రభుత్వం నవరత్నాల అమలుకు చర్యలు తీసుకుంటుందని అన్నారు. శుక్రవారం సాయంత్రం విజయవాడలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలను విజయవాడలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వేడుకలను ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, నిరుపేద కుటుంబాల అవసరాలను తీర్చడంతో పాటు వారి తర్వాత తరం వారు కూడా సగర్భంగా తలెత్తుకుని తిరిగేలా నవరత్నాల పథకాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. చెప్పిన మాట ప్రకారం 5 ఏళ్ల తర్వాత నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మళ్లీ ఘనంగా నిర్వహిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. 1956 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఏపీ తరువాత 2014లో మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో వేరుగా ప్రయాణిస్తున్నామని సీఎం వ్యాఖ్యానించారు. 13 జిల్లాల ప్రజలు చేసిన శ్రమ అంతా చెన్నై హైదరాబాద్లో మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జీవించి ఉన్నంత వరకు రాష్ట్రం విడిపోయే పరిస్థితులు వస్తాయని ఎన్నడూ ఊహించలేదని అన్నారు. విభజన తర్వాత ఏ రాష్ట్రం కూడా దగాపడని విధంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయినా ఎక్కడా ధైర్యం కోల్పోలేదని, వెనుకడుగు వేయలేదని, వెన్ను చూపలేదని అన్నారు. 5 సంవత్సరాల తర్వాత ఈరోజు రాష్ట్ర అవసరం దినోత్సవం జరుపుతా ఉన్నాం. ఏపీ ఫార్మేషన్ ఈనాడు తెలుగు తల్లికి, తెలుగు నేలకు, తెలుగు వారికి అందరికీ కూడా వందనాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నాం. మన దేశ స్వాతంత్రం కోసం, ఆ తర్వాత తెలుగు వారి రాష్ట్రం కోసం, మన అందరి అభివృద్ధి కోసం వందలు వేల మంది తమ జీవితాన్ని పణంగా పెట్టారు. అలాంటి మా మహానుభావుల కుటుంబాలలో అందుబాటులో ఉన్న కొంతమందికి ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఇక్కడ సన్మానం చేసుకుంటా ఉన్నాం. ఈ గొప్ప సందర్భంలో తెలుగు వెలుగులందరికీ కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. తెలుగు వారి రాష్ట్రం కోసం పట్టుబట్టి 1952 అక్టోబర్ 19న శ్రీ పొట్టి శ్రీరాములు గారు దీక్షకు దిగారు. 58 రోజుల పాటు ఆ దీక్ష. ఆ తర్వాత 1952 డిసెంబర్ 15న ఆయన మన రాష్ట్రం కోసం అమరుడయ్యారు. ఆయన త్యాగాలను స్మరించుకునేందుకు దేశం కోసం, రాష్ట్రం కోసం వారి సర్వస్వం కూడా దారపోసి మహానుభావులందరికీ కూడా మనందరి గుండెల్లో ఎప్పటికీ గొప్ప స్థానం ఉందని మరోసారి చాటి చెప్పేందుకే ఇక్కడ మనమంతా కూడా ఈరోజు ఈ సమావేశాన్ని జరుపుకుంటా ఉన్నాం. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పుడు కానీ 2009 సెప్టెంబర్ 2 వరకు ఆ దివంగత నేత, ఆ ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ఆర్ గారు జీవించి ఉన్నంత వరకు కూడా మనమంతా ఊహించని పరిణామాలు
మన తరం ఎప్పుడు మన తరం ఇప్పుడు చూస్తూ ఉంది. ఎప్పుడు కూడా మనం ఊహించలేదు తెలుగు రాష్ట్రాలు విడిపోతాయి అన్న పరిస్థితులు వస్తాయని కూడా. ఆ తర్వాత 29 రాష్ట్రాల భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రము కూడా పడనంతగా దగాపడిన రాష్ట్రంగా ఉన్న పరిస్థితుల మధ్యలో మనం ఉన్నాం. అయినా కూడా ఎక్కడ ధైర్యం కోల్పోలేదు, వెనకడుగు వేయలేదు, వెన్ను చూపలేదు, అభివృద్ధి తప్ప మరో మార్గం లేదు. కాబట్టి గత 10 ఏళ్ళుగా దెబ్బతిన్న మన రాష్ట్ర సామాజిక ఆర్థిక రాజకీయ సౌధానాన్ని పునర్నిర్మిస్తున్నాం. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. పూర్తి నిబద్ధత, పారదర్శకత, సాంకేతిక పరిజ్ఞానం, వికేంద్రీకృత పరిపాలనతో నూతన రాష్ట్రాన్ని అద్భుతంగా నిర్మించుకోగలరు అనడంలో తనకు ఎలాంటి సందేహం లేదని గవర్నర్ అన్నారు. ఆంధ్రులు ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన వారని అన్నారు. అభివృద్ధి చెందాలనే తపన వారి రక్తంలోనే ఉందని అన్నారు. స్వాతంత్ర సంగ్రామంలో విజయవాడకు ఎంతో ప్రాధాన్యత ఉందని అన్నారు. గాంధీజీ 6 సార్లు నగరాన్ని సందర్శించారని గవర్నర్ గుర్తు చేశారు. అందికారం నమస్కారం. శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఐ ఫీల్ ప్రౌడ్ టు బి ది గవర్నర్ ఆఫ్ దిస్ హిస్టరిక్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్టేట్ with a great historical culture and legacy, and which has given birth to a great many leaders with visionary approach and commitment for the country and the people. Andhras have a glorious past and historical. The earliest mention of the Andhras appear in the Antariya Brahman in 200 BC, beginning with Satavahans who ruled for 400 years, from 2nd century BC to 2nd century AD. Various Andhra dynasties, including Vikavalu, Pallavas, Chalukyas, played a prominent role in the history of Andhra. The 7th century, between AD 624 and AD 1323, were significant in the history of Andhra Desa. As during this period, the indigenous Telugu language emerged as a literary medium, overthrowing the dominance of Prakrita and Sanskrit. As a result, Andhra Desh achieved an identity and a distinction of its own as an important constituent of Indian cultural setup. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ సందర్శించారు. హస్తకళలు, చేనేత వస్త్రాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. తెలుగు సంప్రదాయ వంటకాలకు సంబంధించిన స్థలాలు సైతం నెలకొల్పారు. స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న ప్రముఖుల చిత్ర ప్రదర్శనను సైతం ప్రాంగణంలో ఏర్పాటు చేయగా సీఎం, గవర్నర్లు వాటిని సందర్శించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించిన పలు కళారూపాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. తరతరాల వారసత్వ సంప్రదాయ కళలకు కాణాచి అయిన మన రాష్ట్ర కళారూపాల వైభవ ప్రదర్శనను ప్రేక్షకులు మైమరిచి తిలకించారు. జానపద, సంగీత, నృత్య, నాటక కళలన్నీ ఒకే వేదికపై ప్రదర్శితమై వీక్షకుల ప్రశంసలను అందుకున్నాయి. కోర్టులో హాజరు మినహాయించేందుకు ముఖ్యమంత్రి జగన్ వేసిన పిటిషన్ను సిబిఐ కోర్టు తిరస్కరిస్తే టీడీపీ నేతలు ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. పిటిషన్ తిరస్కరిస్తే సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని, జగన్ సీఎం కాకముందు నుంచే కోర్టుకు వెళుతున్నానని అన్నారని గుర్తు చేశారు. తాడేపల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు కాంగ్రెస్ కలిసి కుట్రపూరితంగా సీఎం జగన్పై కేసులు పెట్టారన్న విషయం ప్రజలందరికీ తెలుసునని అన్నారు. వైఎస్ జగన్ నేరారోపణ చేయబడిన వ్యక్తి కాబట్టే ప్రజలు ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేశారని అన్నారు. సిబిఐ కోర్టులో ప్రతి శుక్రవారం హాజరు కావడాన్ని మినహాయించవలసిందిగా సిఆర్పిసి 205 సెక్షన్ ప్రకారం మినహాయించి ముఖ్యమంత్రి జగన్ తరపున న్యాయవాది హాజరయ్యే విధంగా చేయాల్సిందిగా పిటిషన్ వేయడం జరిగిందని అన్నారు. దానిపై కోర్టులో వాదనలు జరిగాయని అన్నారు.
దీనిపై టీడీపీ నేతలు ఎందుకు అతిగా స్పందిస్తున్నారని ప్రశ్నించారు. కుట్రపూరితంగా జగన్పై కేసులు పెట్టారని, కుట్రదారులు ఎవరో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. సిబిఐ అంటారు, జగన్మోహన్ రెడ్డి గారంట కోర్టుకు రాకపోతే సాక్షుల మీద ప్రభావితం చూపిస్తారంట. కోర్టుకు వస్తే చూపించరా? నాకు అర్థం కాలేదు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తే ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన చూపించలేడా ప్రభావం? ఇట్ ఈస్ అ ఫాల్స్. అంతేకాదు, ఆయన బాధ్యతగా విచారణ జరుగుతున్నప్పుడు న్యాయవాదిని పెడితే ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు, పని ఒత్తిడి తగ్గుతుంది. ఆయన హైదరాబాద్లో ఉండి విజయవాడలో ఉండి పరిపాలన చేసుకునే అవకాశం ఉంటుందనేటువంటి భావన చెప్తే ఈ రకంగా సిబిఐ కావాలని ఈ రకమైన ఆర్గ్యుమెంట్ చేశారు. సరే, కోర్టు వారు దానికి ఏకీభవించారు, అది వేరే అంశం. అయినా నేను మనవి చేస్తున్నా, ఈ కోర్టు డెసిషన్ ఈజ్ నాట్ ఎ ఫైనల్. దీని మీద హైకోర్టుకు వెళ్తాం, హైకోర్టులో కూడా మా ఆర్గ్యుమెంట్స్ ఆర్గ్యుమెంట్స్ చెప్తాం. అందరికి గుర్తుంటే ఉండేది, మాకు సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చినప్పుడు ఆ రోజున. కాబట్టి ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఇది ఒకటి మాత్రం వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారు నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి తప్ప నేరస్తుడు కాదు అని అనేక సార్లు మేము చెప్తున్నాం. కోర్టులో పిటిషన్ డిస్మిస్ అవ్వగానే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. దొన్నపోతు ఈ నిన్నాను కానీ కట్టేయండి 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 అని చంద్రబాబు నాయుడు ఆయన పరివారం బయలుదేరిపోతున్నారు. ఒక పిటిషన్ డిస్మిస్ అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలా? బుద్ధి ఉందా బుద్ధి లేదా? మీకు బుద్ధి లేకోకుండా మాట్లాడుతున్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నాను, న్యాయస్థానాల మీద అపారమైనటువంటి గౌరవం ఉన్నది మాకు, దాని ప్రకారం మేము ముందుకు వెళతాం. సిబిఐ కోర్టులో డిస్మిస్ చేశారు, హైకోర్టుకు వెళతాం, హైకోర్టులో కూడా వాదన వినిపిస్తాం, న్యాయం కోసం పోరాడతాం. మా న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో మేము వెళుతున్నాం. మేము అడిగిన దానిలో చాలా రీజన్ ఉన్నది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరొక రాష్ట్ర హెడ్ క్వార్టర్కు వెళ్ళి కోర్టులో హాజరవ్వడం అనేది చాలా పని జరగకోకుండా పోయేటటువంటి అవకాశం ఉన్నదనేది ఒక రీజనబుల్ ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ను మేము హైకోర్టుకి తీసుకువెళ్ళి సఫలమవుతాం అనేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. సఫలమవుతామని లేదా కాలం నిర్ణయిస్తుంది. ఏపీలో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే 5 కార్మికులు ఆత్మహత్యలు చేసుకోగా, తాజాగా గుంటూరు జిల్లాలో మరో 2 కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఏపీలో భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. గత 4 రాష్ట్రంలో ఇసుక దొరకకుండా పోవడంతో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే 5 కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడగా, తాజాగా మరో 2 ఆత్మహత్యకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవలికి చెందిన గుర్రం నాగరాజు ఆత్మహత్యకు పాల్పడగా, అదే రోజు పొన్నూరుకు చెందిన అడప రవి కూడా ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరూ తాపీ మేస్త్రులుగా పనిచేస్తున్నారు. ఇసుక కొరత కారణంగా పనులు లేకపోవడం, అప్పుల కారణంగా ఇద్దరు బలవన్ మరణానికి పాల్పడ్డారు. నాగరాజు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా, రవి పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత 4 ఇసుక లేకపోవడంతో పనులు లేక ఇబ్బందులు పడుతుండగా ఈ నేపథ్యంలో కుటుంబంలో వివాదాలు కూడా చోటు చేసుకోవడంతో ఈ ఆత్మహత్యలకు కారణమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే రోజురోజుకు భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు పెరిగిపోతుండడంతో ఏపీలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. నేను అప్పుడే పడుకోలేదు. ఆ రకంగా ప్యాను ఊరేసుకొని చచ్చిపోయాడు అమ్మా. నా పిల్లల్ని అన్నానం చేసి చనిపోయాడు నా వాడమ్మా. నిలబెట్టి పని లేదండి, తీసుకొని నిలబెట్టి తీసుకునేక పని లేదు. ఇంటికాడ ఉంటాడు, ఎప్పుడన్నా ఉంటే వెళ్తాడు, లేకపోతే లేదు. పోలీస్ కంప్లైంట్ ఏమని ఇచ్చారు? మంత్రులు పేర్ని నాని, కొడాలి నానీలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మీడియా అంతా ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలమైందేనని అన్నారు.
నిరాధార వార్తలపై తాజాగా ప్రభుత్వం జీవో విడుదల చేయగా ఈ అంశంపై వ్యతిరేకతలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రులు స్పందించారు. ప్రభుత్వంపై దుర్మార్గంగా వార్తలు రాస్తుంటే ఏమీ చేయలేని స్థితిలో ఈ జీవో ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇష్టానుసారంగా వార్తలు రాస్తుంటే మాట్లాడకుండా ఉండాలని ఈ సందర్భంగా మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలు ప్రశ్నించారు. పత్రికల్లో ఈ వార్త రావాలి, ఈ వార్త రాకూడదు, ఇలా మాత్రమే రాయాలి, లేదా అసలు పత్రిక ఎలా అచ్చువేయాలి, పత్రిక ఏంటి అనేది కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం పత్రికలు నియంత్రించబడతాయి, పత్రికలు అచ్చువేయబడతాయి. తప్పితే పత్రిక అచ్చువేయటంలో కానీ పత్రికలో వార్తలు ఏ వార్తలు చోటు చేసుకోవాలనే అంశాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేయలేవు. నియంత్రించే పేపర్లను నియంత్రించే చట్టాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం చేయలేవు. పేపర్కు లైసెన్స్ ఇవ్వాలన్నా, ఒక టీవీ ఛానల్కు లైసెన్స్ ఇవ్వాలన్నా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనివి కేంద్ర చట్టాలు మేరకు నడుస్తూ ఉంటాయి. ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ ప్రకారం ఎక్కడా కూడా పత్రికలకు వచ్చినటువంటి, పత్రికా స్వేచ్ఛకు వచ్చినటువంటి, జర్నలిజానికి వచ్చినటువంటి, ప్రభుత్వాల్లో జరిగే విషయాలు ప్రజలు తెలుసుకోవటంలో కానీ ఎక్కడా వచ్చినటువంటి విఘాతం ఎక్కడా లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా అబాసు పాలు చేసేదానికి ఎక్కడన్నా ప్రయత్నం జరిగితే ఆ వార్తకు సంబంధించినటువంటి ఆ శాఖలో వాస్తవాలు ఏం జరుగుతున్నాయో, వాస్తవాలకు విరుద్ధంగా ఆ పత్రికలో ఏదైనా లేదా ఛానల్లో కానీ ఏం వార్త వస్తే కనుక ఆ వార్తని ఖండిస్తూ వాస్తవాల్ని ప్రజలకు తెలియజెప్తూ సంబంధిత అధికారి ఏ శాఖలో అయితే, ఏ శాఖ మీద అయితే, ఏ శాఖలో వ్యవహారాల మీద అయితే పత్రికలో కానీ టీవీలో కానీ వచ్చినాయో ఆ శాఖ ఉన్నతాధికారి దానికి సంబంధించినటువంటి వాస్తవాలతో కూడినటువంటి రిజాయిండర్ ఇవ్వాలి. ఆ రిజాయిండర్ ఆ పేపర్ అయినా లేదా ఆ టీవీ అయినా ప్రజలకు తెలియపరచాలి, మేము ఇది వార్త వేసాం కానీ వాస్తవాలు ఇదని చెప్పి ఈ అధికారి చెప్తున్నాడు అని చెప్పని. కాబట్టి మీరు సంజాయిషి, మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో సంజాయిషి ఇవ్వండి. ఇవ్వని పక్షంలో కోర్టును ఆశ్రయించే అధికారాన్ని సంబంధిత అధికారులకు ఇస్తూ ప్రభుత్వం జీవో ఇష్యూ చేసింది. విలేకరుల గురించి కదా, అక్కడ యాజమాన్యాలు ఏం కోరుకుంటున్నాయంటే జుడిషియరీ కంటే ఎక్కువగా మేమున్నాము, ఈ భారత వ్యవస్థలో రాజ్యాంగంలో జుడిషియరీ కంటే కూడా ఉన్నతమైన స్థితి మాది అని మీరు భావిస్తున్నట్టుగా మాకు కనబడుతుంది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారిశ్రామికవేత్తలు చర్యలు తీసుకోవాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. కాలుష్య కారకాల వలన ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని అన్నారు. తాను పరిశ్రమల ఏర్పాట్లకు వ్యతిరేకిని కాదని, అదేవిధంగా పారిశ్రామికవేత్తలు కూడా ప్రజలను ఇబ్బందులు పెడితే సహించేది లేదని అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి ఐడిఏలో పొల్యూషన్ సమస్యపై పారిశ్రామికవేత్తలు, పరిసర గ్రామాల ప్రజలతో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సమావేశం నిర్వహించారు. కవులూరు కట్టుబడిపాలెం ప్రజలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన 11 ఫార్మా కంపెనీల వలన పడుతున్న ఇబ్బందులను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తాను కూడా పారిశ్రామికవేత్తనేనని, పరిశ్రమల యజమానులు కష్టనష్టాలు తెలుసునని అన్నారు. అదేవిధంగా పారిశ్రామికవేత్తలు కూడా ప్రజలను ఇబ్బందులు పెడితే సహించేది లేదని అన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం మంచిది కాదని, సమస్య పరిష్కారం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు పొల్యూషన్ బోర్డు అధికారుల పనితీరు మెరుగుపడాల్సి ఉందని అన్నారు. ఒకరిద్దరు పారిశ్రామికవేత్తలు చేస్తున్న తప్పుల వలన అందరూ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పొల్యూషన్కు కారణమైన 11 ఫార్మా కంపెనీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని ఫార్మా కంపెనీల ప్రతినిధులకు సూచించారు. నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక మాకు కావాలి, వీళ్ళు ఇక ఫర్దర్గా ఇది చెయ్యము అని చెప్పి మాకు హామీ కావాలి. ఒక్కళ్ళు కూడా ఫర్దర్గా కనుక కాలుష్యానికి కారణమైతే ఈ రోజు నుంచి గ్రామస్తులతో ఒక 3 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ కంపెనీ కనుక పొల్యూషన్ కనుక ఉద్దేశపూర్వకంగా వదిలితే ఆ ఫ్యాక్టరీ ఇక తెరుచుకోవడం అనేది అసాధ్యమైన విషయం. ఈ విషయంలో ఎవరికి ఏ రకమైనటువంటి మినహాయింపు లేదని చెప్పి తీవ్రమైనటువంటి హెచ్చరికలతో ఈ సమావేశాన్ని కంక్లూడ్ చేసాం. ఎట్టి పరిస్థితుల్లో ఫర్దర్గా కట్టుకు, ఎందుకంటే 4000 జనాభా కలిగినటువంటి కట్టుబడివారి పాలెంలో ర్యాషు, పిల్లలు వాంతులు చేసుకోవడం, విరోచనాలు, లేకపోతే వాళ్ళకి అనారోగ్య సమస్యలు, పెద్దలకేమో పక్షవాతాలు, కిడ్నీ సమస్యలు, ఇట్లా ఎన్నో రకమైనటువంటి సమస్యలతో గ్రామస్తులు తీవ్రమైనటువంటి అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు. ఖచ్చితంగా పారిశ్రామికవేత్తల సామాజిక బాధ్యతను గుర్తిరిగి తప్పకుండా అది కంట్రోల్ చేయాలని చెప్పి ఈరోజు వాళ్ళు కోరటం జరిగింది. ఆ విషయంలో ఇమీడియట్ జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. పరిశ్రమ అధిపతులు ఇక్కడ ఎయిల కార్యవర్గ సభ్యులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఈ విషయం పట్ల బాధ్యత తీసుకోవాలి, తీసుకుంటారు అని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను.
కాంగ్రెస్ పార్టీ సంస్థాగత స్థాయిలో బలోపేతం చేసేందుకు పనిచేస్తున్నామని ఆ పార్టీ సీనియర్ నాయకులు రుద్రరాజు అన్నారు. దేశవ్యాప్తంగా పార్టీకి పునర్వైభవం తీసుకువచ్చేందుకు కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని సూచించారు. విజయవాడ గవర్నర్పేటలో ఉన్న ఆంధ్రరత్న భవనంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక, పార్టీ బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆ పార్టీ నాయకులు రుద్రరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పార్టీ బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించామని అన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది చర్చించారు. రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికపై కూడా చర్చ జరిగిందన్నారు. ఆలిండియా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం మేరకే రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక ఉంటుందని అన్నారు. అనంతరం నరహరిశెట్టి మాట్లాడుతూ పార్టీని అన్ని స్థాయిలో బలోపేతంపై దృష్టి సారిస్తున్నామని అన్నారు. మహారాష్ట్ర, హర్యానాలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ శాతం పెరిగిందని తెలిపారు. పార్టీని సంస్థాగతంగా ఏ విధంగా బలోపేతం చేయాలనేటువంటి అంశం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ సీనియర్ నాయకులు, ప్రధానంగా కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వీరందరితో కూడా ఈరోజు రేపు రెండు రోజులు వారి సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఈ 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ కమిటీ ఒక యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఏవైతే యాజిటేషనల్ ప్రోగ్రామ్ చేయాలో, ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కానీ, ఎకనమిక్ స్లోడౌన్కి సంబంధించిన కానీ పలు అంశాలు కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియాలో నిర్ణయించడం జరిగింది. వాటిలన్నింటి మీద కూడా ఏ విధంగా ఒక రూట్ మ్యాప్ తయారు చేసి మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ కానీ ఏమేమి యాజిటేషన్ ప్రోగ్రామ్స్ చేయాలి, వీటిలన్నింటిని కూడా చర్చించడం కోసం సీనియర్స్ అందరిని కూడా పిలవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ సమావేశం జరుగుతుంది. పార్టీ అధ్యక్షుడికి సంబంధించినటువంటి అంశం మేరకు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సనాతనంగా వస్తున్నటువంటి పద్ధతి ప్రకారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులే పిసిసి అధ్యక్షుల్ని నియామకం చేయడం జరుగుతుంది. బట్ ఇప్పుడు జరిగేటువంటి ప్రాసెస్లో వారు పార్టీని ఏ విధంగా స్ట్రెంగ్తన్ చేయాలి, మనం సంస్థాగతంగానే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో ప్రధానంగా చాలామందే పిసిసి అధ్యక్షుడి కోసం రేసులో ఉన్నారు. పార్టీ అధిష్టానం ఎవరిని నిర్దేశిస్తే, ఎవరిని నిర్ణయిస్తే కాంగ్రెస్ పార్టీ సుశక్తులైనటువంటి కార్యకర్తలుగా మేమందరూ కూడా శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పార్టీ అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్కి ఎవరు నియమించినప్పుడు కూడా మేమందరూ పనిచేస్తామని చెప్పి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కానీ, నగర కాంగ్రెస్ అధ్యక్షులు, పిసిసి పదాధికారులు అందరూ కూడా చెప్పడం జరిగింది. అదే అంశాన్ని ఇప్పుడు వారి గురించి చెప్పడం జరిగింది. చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తుంది. సీఎం జగన్ వైఎస్ఆర్ చేనేత నేస్తం పేరుతో ఏటా 24,000ను అందించేందుకు చర్యలు చేపట్టి చేనేత రంగ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. దీనికి తోడు చేనేత ఉత్పత్తులకు ప్రధాన సమస్యగా ఉన్న మార్కెటింగ్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి నూతన విధానాన్ని అవలంబించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్లైన్ మార్కెటింగ్లో దిగ్గజ సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా పటిష్టమైన మార్కెటింగ్ సౌకర్యాన్ని చేనేతలకు ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. ఎన్నికల్లో చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. వైఎస్ఆర్ చేనేత నేస్తం పేరిట ఏటా 24,000 రూపాయలను అందించి చేనేత రంగ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఇక చేనేత ఉత్పత్తులకు ప్రధాన సమస్యగా ఉన్న మార్కెటింగ్ వ్యవస్థలు సైతం సమూల మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దేశ విదేశాలకు సైతం చేనేత ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువెళ్లే విధంగా పటిష్టమైన మార్కెటింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా చేనేత కార్మికుల ఆర్థిక పురోభివృద్ధికి బాటలు వేయనుంది. ఆన్లైన్ మార్కెటింగ్లో పటిష్టమైన నెట్వర్క్ కలిగిన అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి బహుళజాతి సంస్థలతో ఏపీ సర్కార్ ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ క్రమంలో చేనేత సహకార సంఘాల నుంచి వస్త్రాలను ఆప్కో కొనుగోలు చేసి ఆన్లైన్ ద్వారా అమ్మకాలను చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము చేనేత పరిశ్రమను ప్రోత్సహించి వారికి ఉపాధి, కంటిన్యూస్ ఉపాధి కొనుగోలు దృక్పథంతో ఆప్కో వాళ్ళకి ఇచ్చిన సూచనల మేరకు వారు మామూలు మా షోరూమ్స్లోనే వస్త్ర వ్యాపారమే చేయకుండా ఆన్లైన్లో కూడా నూతనంగా విరివిగా వ్యాపార అభివృద్ధి చేసి వారికి ఎక్కువ ఉపాధి కల్పించాలనే దృక్పథంతో మేము అమెజాన్ తోటి, ఫ్లిప్కార్ట్ తోటి టైఅప్ అవుతున్నాము. అగ్రిమెంట్ కూడా అవ్వటం జరిగింది. వారికి కావాల్సిన వస్త్రాలని మేము ఏర్పాట్లు చేస్తున్నాము. బహుశా ఇదంతా ఏర్పాట్లు చేసిన తర్వాత మేము విరివిగా ఆన్లైన్లో వస్త్ర వ్యాపారం కావించి చేనేత పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ప్రోత్సహించి వారికి ఉపాధి కల్పించగలవారము, వ్యాపార అభివృద్ధి కొరకు తోడ్పడగలవారం అని చెప్పేసి వాళ్ళు కంటిన్యూస్గా ఇది చేయాలని చెప్పేసి మా ఎండీ గారు దృక్పథం ఉంది కాబట్టి వారి సూచనల మేరకు మేము నడుస్తున్నాము. ఖచ్చితంగా ఇది వస్త్ర వ్యాపార అభివృద్ధి కావించి
చేనేత పరిశ్రమను ప్రోత్సహించేటట్టు రాష్ట్ర ప్రభుత్వానికి సంకల్పాన్ని మేము ఖచ్చితంగా దాన్ని అభివృద్ధి చేసి వాళ్ళ సంకల్పాలు నెరవేర్చే కొరకు మా వంతుగా మేము సహాయ సహకారాలు అందించేసి పరిశ్రమను ప్రోత్సహిస్తామని ఈ సమస్య ద్వారా వస్త్ర వ్యాపార అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ ముఖ్యంగా మేము తెలియజేస్తున్నాం. ఇందులో భాగంగా తొలి దశలో 25 ఉత్పత్తులను అమెజాన్ ద్వారా నవంబర్ 1వ తేదీ నుంచి విక్రయాలు చేపట్టనున్నారు. అదే నెల చివరి వారం నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా అమ్మకాలు అందుబాటులోకి రానున్నాయి. ముందుగా నవంబర్ 1 నుంచి విజయవాడలో ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. అనంతరం రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు విస్తరించనున్నాయి. దీని ద్వారా చేనేతలు పెద్ద ఎత్తున లబ్ధి పొందే అవకాశం ఉంది. ఈ రాష్ట్రంలో తయారవుతున్న ఉప్పాడ జమదాని మరియు ధర్మవరం పట్టు చీరలు, మంగళగిరి కాటన్ చీరలు, తర్వాత మన మాధవరము, ఇవన్నీ పేరెగ్గొన్న శారీస్ అన్నిటిని కూడా ఆన్లైన్లో పెట్టి శారీసే కాదు బెడ్షీట్స్ అన్ని రకాలు కూడా ఈ ఉత్పత్తి అయ్యే వాటిని వస్త్ర వ్యాపార అభివృద్ధి కొరకు ఆన్లైన్ బిజినెస్ని చేస్తున్నాము. దానికి ప్రముఖంగా ముఖ్యమైన ఎక్స్క్లూజివ్ వెరైటీస్ని ఆన్లైన్లో ఎక్కువగా పెట్టి చేసుకుని ప్రజలు ఉపయోగించుకొని దీన్ని వస్త్ర వ్యాపార అభివృద్ధి కొరకు, తర్వాత పారిశ్రామిక ఉపాధి కల్పించే కొరకు తోడ్పడవలసిందిగా కోరుతున్నాము ఆప్కో సంస్థ ద్వారా. ఇది మా ఎండీ గారిది, మన రాష్ట్ర ప్రభుత్వం అనేది దృక్పథం. ఆ దృక్పథానికి ముందుకెళ్ళటానికి మేమందరం కూడా మా వంతుగా ఎంప్లాయీస్గా మేము ముందుకు సహకరించుకుంటూ పరిశ్రమను ప్రోత్సహించడానికి పరిశ్రమ అభివృద్ధి కొరకు మేము తోడ్పడగలవారము. అకారణంగా తనను విధుల నుంచి తొలగించారంటూ మచిలీపట్నం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ విజయ నిర్మల నిరాహార దీక్షకు దిగారు. తన మీద ఏమైనా కంప్లైంట్ ఉంటే విచారణ జరిపి చర్యలు తీసుకోకుండా అకస్మాత్తుగా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని అన్నారు. తనకు న్యాయం జరిగేంత వరకు దీక్ష విరమించేది లేదని అన్నారు. నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని క్షణం నుంచి నాకు ఆ కంప్లైంట్ మీద విచారణ జరిగి అది నిరూపించే దాకా నా మీద యాక్షన్ తీసుకోకూడదు. నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నానండి ఇప్పటి నుంచి. స్టాఫ్ ని తిట్టానంట, తోటి ఉద్యోగులు తిట్టానంట, విధులకు రావట్లేదంట, ఏ పని చేయట్లేదంట, ఊరికే సూపరింటెండెంట్ గారు కూర్చోబెట్టి ఆయన చెప్తాను కదా అధ్యక్షం. నాలుగింటి దాకా, ఆరింటి దాకా, అర్ధరాత్రి దాకా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. అర్ధరాత్రి గొడవ జరిగితే వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు నాగమధు యాదవ్ అన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై సుదీర్ఘ పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. విజయవాడ ఆంధ్రరత్న భవనంలో నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నాగమధు యాదవ్ ప్రమాణ స్వీకారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ హాజరై నాగమధు యాదవ్కు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం తులసిరెడ్డి వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా నాగమధు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూనియన్లో గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నానని వెల్లడించారు. తన సేవలను గుర్తించి నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకముంచి అప్పజెప్పిన బాధ్యతను నెరవేరుస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక చర్యలపై పోరాటాలు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, స్టూడెంట్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ నీరజ్ కుందన్ గారు, ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ రుచు గుప్తా గారి సహకారంతో వారు ఎన్ఎస్వి ఆధ్వర్యంలో నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలను గత 9 సంవత్సరాలుగా గమనించి సోనియా గాంధీ గారికి నా యొక్క ప్రొఫైల్ను పంపించి ఎన్ఎస్వి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షులుగా అవకాశం కల్పించడం జరిగింది. అలాగే మా రాష్ట్ర ఇన్ఛార్జ్ అనులేఖ గారు కూడా ఈ కార్యక్రమానికి ఎంతగానో సహకరించారు. ఇప్పుడు మా ముందున్నటువంటి టాస్క్ యాజ్ ఏ ఎన్ఎస్వి ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన పోరాటం చేయడం కోసం అటు రాష్ట్రంలోనూ ఇటు కేంద్రంలోనూ విద్యార్థి వ్యతిరేక కార్యకలాపాలపైన పోరాటం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్వి ఎప్పుడు ముందుగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. కలిసికట్టుగా పనిచేసి ఏపీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామన్న సీఎం జగన్. సిబిఐ కోర్టు జగన్ పిటిషన్ తిరస్కరిస్తే తెలుగు తమ్ముళ్లు ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు. నేరారోపణకు పదవికి రాజీనామా చేయనవసరం లేదన్న అమ్మటి. పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్. పిసిసి అధ్యక్షుడు ఎంపికపై కసరత్తు చేస్తున్న ఏఐసిసి. గుంటూరు జిల్లాలో దారుణం. ఉపాధి లేక ఆత్మహత్యకు పాల్పడ్డ మరో భవన నిర్మాణ కార్మికుడు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.